వెల్కమ్ టు లా పాయింట్ మనం లా పాయింట్ ద్వారా ఎంతోమందికి మన మెయిల్కి వచ్చినటువంటి సమస్యలకి సహాయం చేయడానికి వాళ్ళకి ఏవైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మరికొన్ని ప్రశ్నలతోటి మనం వారికి సలహాలు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం సలహాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగా మనకు హైకోర్టు న్యాయవాది లాయర్ రజనీ గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే రజనీ గారు నమస్తే మేడం ముందుగా మనకు వచ్చినటువంటి ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఇది ఒక వ్యక్తి రాస్తున్నారు ఇతను ఏజ్ ట్వంటీ ఫోర్ అంట ప్రజెంట్ పర్టికులర్గా నేను ఏజ్ ఎందుకు చెప్తున్నానంటే ఇతని సమస్య ఏజ్కి రిలేటెడ్గా సో ఇతను డిప్లొమా చేసే టైంలో అంటే దాదాపు డిప్లొమా ఈక్వల్ టు ఇంటర్ ఆ టైంలో డిప్లొమా చదువుతున్నటువంటి టైంలో అతను వాళ్ళ లెక్చరర్ని లవ్ చేశాడంట క్లాస్ చెప్పే లెక్చరర్ని లవ్ చేశాడంట అప్పుడు ఇతని ఏజ్ పదిహేడేళ్ళు సో ఆ టైంలో ఆమెను లవ్ చేయటం ఆమె కూడా ఇతన్ని లవ్ చేయటం ఇద్దరు లివింగ్లో ఉండటం తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట అప్పుడే వీళ్ళిద్దరు పెళ్ళికి సాక్షులు ఎవరంటే లెక్చరర్ తల్లి అన్నయ్య వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్న ఫొటోస్ కూడా తీశారంట ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసి వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఇతన్ని తీసుకొచ్చేశారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు బట్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి సో దీన్ని నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను తెలిసి తెలియని వయసులో తప్పు చేశాను నేనేం చేయాలనేది అర్థం కావట్లేదు సలహా ఇవ్వండి ముఖ్యంగా ఇతను చెప్పినది ఏంటంటే ఇప్పటికి ఇతను ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెళ్లి చేసుకునేటప్పటికి వయసు ఎంత సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అది అంటే మీకు చిన్న మినిమం కామన్ సెన్స్ అనమాట మైనర్ పెళ్లి చల్లని పెళ్ళి తర్వాత ఇంకొకటి ఏంటంటే గమనించారు వాళ్ళ లెక్చరర్ని ప్రేమించాడు అంటే ఆల్మోస్ట్ మీరు అనుకున్నట్టుగా లెక్చరర్ వయసు పెద్దది కాబట్టి ఆవిడ పెద్ద ఆవిడ ఇతను చిన్నోడు ఇతనికి మానసిక పరిస్థితి ఎదుగుదల మీరు గమనిస్తే ఆడపిల్లకి పద్దెనిమిది మగపిల్లలకి ఇరవై ఒకటి అని కొన్ని కొన్ని వాటిల్లో మీరు డిక్లేర్ చేసి చూస్తుంటారు అంటే ఇరవై ఒకటి వరకు వాడి క్యాపబిలిటీ ఉండదు వాడి అంటే ఫ్యామిలీని లీడ్ చేయడం కానీ కుటుంబాన్ని మెయింటైన్ చేయడం కానీ ఓర్పుగా ఉండడం కానీ అనేది కొంచెం అండర్స్టాండ్ అవుతుంది సో ఇటువంటి అప్పుడు వాడికి పదిహేడేళ్లకి అయినటువంటి పెళ్లి చల్లని పెళ్లిగా నిర్ధారించవచ్చు ఒకవేళ ఇతను ఇప్పుడు ఫ్రెష్గా పెళ్లి చేసుకోమనండి వాళ్ళు ఏమన్నా అభ్యంతరాలు తెలిపితే అప్పుడు ఏ రకంగా చెప్పొచ్చు అంటే అది ఒక చెల్లని పెళ్ళండి మైనర్ అప్పుడు అతనికి తెలిసి తెలియక టీచర్ ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది ఎందుకంటే చెప్పండి నిజంగా ఒక లేడీ టీచరు బిడ్డని అంటే ఒక స్టూడెంట్ని బిడ్డగా చూడవలసినటువంటి పరిస్థితుల్లో అంత అన్కంట్రోలబుల్ ఫీలింగ్స్తో అతనితో మిస్బిహేవ్ చేయడం అంటే అతను అడిగున్నా సరే ఈవిడ కాదు తప్పు నేను నీ తల్లి స్థానంలో ఉన్నానని చెప్పవలసిన ఆవిడ ఈవిడ పెళ్లి చేసుకోవడం ఏంటి ఈవిడికి ఇచ్చి బుద్ధి జ్ఞానం చెప్పాల్సినటువంటి తల్లి సాక్షి సంతకం పెట్టడం ఏంటి వాళ్ళన్న సపోర్ట్ చేయడం ఏంటి అంటే అది ఒక దొంగల ఫ్యామిలీ అని మీరు అర్థం చేసుకోండి వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక టీచర్ని తిడుతున్నారంటే నన్ను అనుకోకండి ఎందుకంటే మైనర్ని చేసుకోవడం తప్పు స్టూడెంట్ని చేసుకోవడం తప్పు తనకంటే చిన్నవాడిని చేసుకోవడం తప్పు ఈ తప్పుని తల్లి సమర్థించడం ఇంకా పెద్ద తప్పు అంటే ఆవిడ తల్లి సో ఇతను భయపడుతుంది ఏంటంటే నేను ఇంక ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళు కదా నేను ఫ్రెష్గా ఇంకేదైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు ఫోటోలు తీశారు కదా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా అంటే ఎవరు ఏమి ఇబ్బంది పెట్టే అవకాశం లేదండి మీరు మైనర్ కాబట్టి ఆ పెళ్లి చల్లదు ఇప్పుడు మీరు ఫ్రెష్గా చేసుకొని వాళ్ళు అబ్జెక్షన్ చేసినప్పుడు అది చల్లని పెళ్లి వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు వాళ్ళు క్రియల్ మైండ్తో చేశారు వాళ్ళు క్రిమినల్ అయితో చేశారని మనం ప్రూవ్ చేయొచ్చు సో దీని గురించి మీరు భయపడకండి ముఖ్యంగా అప్పట్లో సుందరాకాండ సినిమాలో కూడా ఒక ఒక జెంట్ ఒక స్టూడెంట్తో ఒక లేడీ స్టూడెంట్తో తప్పుగా ప్రవర్తించడం తప్పు అని అంటే ఈరోజు ఒక లేడీ లెక్చరరు ఒక జెంట్ని పెళ్ళి చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు చూస్తే అదే మూవీలో ఆ బ్రహ్మానందాన్ని చేసుకున్నప్పుడు వెంకటేష్ గారు అడుగుతారు అసలు ఇదేం పని అండి అంటే ఏముందండి దాంట్లో తారతమ్యాలు ఏముంది నా వయసు అతని వయసు ఇంచుమించు ఒకటే ఇష్టపడి చేసుకున్నాను అనేసి కానీ ఇటువంటి విషయాల వల్ల కొంతమంది లెక్చరర్స్ మీద పడిన అంటే గురువు అంటే ఒక స్థానం ఎట్లా అంటేనండి తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం అంటే దేవుడైనా ముందు గురువే ఉంటాడు సో గురువు తర్వాతే దేవుడైనా సో అటువంటి గురుసామాన్యులని ఒక తప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్లో చూడడం ఆ యాంగిల్ అనేది కరెక్ట్ కాదు సో ఆవిడ చేస్తే ఇది తప్పు కాబట్టి ఆవిడకి పనిష్మెంట్ ఉంటుంది